అందరికి నమస్కారం అండి. అంటే యాక్చువల్గా చాలా రోజుల నుంచి అంకుల్ని కలవాలి, ఫోన్లు మాట్లాడుతూనే ఉంటారు. ఈ కరోనా అనేది మనందరి మధ్య చాలా దూరం పెంచేసింది. అది ఆయన కూడా కరోనా టైంలో మనం కలవడం కూడా కరెక్ట్ కాదు అనుకుంటే అంకుల్ అంతా సెటిల్ అయిన తర్వాత కలుస్తాం అని ఫోన్లో మాట్లాడుకుంటున్నాం. కానీ కలవడం ఇలా అవుద్ది అని అనుకోలేదండి. నాకైతే ఆయనతో ఏంటంటే నాకు మోస్ట్ ఆఫ్ మై బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ హిట్స్ రాసింది ఆయన. బట్ ఒక మ్యూజిక్ డైరెక్టర్ లిరిసిస్ట్ అనే రిలేషన్షిప్ కంటే కూడా నాకు మా ఫాదర్ తర్వాత ఒక ఫాదర్ ఫిగర్ లాగా ఫాదర్ అనుకుంటే ఆయన మా నాన్నగారి తర్వాత నన్ను తిట్టినా కొట్టినా ఆయనే మాట. అదే ఆయన అంటారు, రే నీ మీ నాన్న తర్వాత నేను తిట్టినా కొట్టినా నేనే రా అని అంటారు. రే నాన్న అని ఎంతో ప్రేమతో పిలుస్తుంటారు. అండ్ లాస్ట్ ఇయర్ 65th బర్త్డే అప్పుడు కూడా ఈ వీడియోలో మొత్తం యుఎస్ నుంచి అందరూ మాట్లాడినప్పుడు ఆయన పర్టికులర్ చెప్పారు, ఇందులో కన్ఫర్మ్గా దేవి మాట్లాడాలి, నేను లేకుండా ఎలా జరుగుద్ది అంకుల్ ఫంక్షన్ అని. అంత చనువు మాట. అప్పుడు నేను ఆయన గురించి మాట్లాడిన దానికంటే ఆయన నా గురించి మాట్లాడింది ఎక్కువ. అంటే అంత ప్రేమిస్తారు మనుషులు అందరి గురించి. ఒక పాట మనం బాగా రాసామంటే ఫోన్ చేసి నాన్న ఇది బాగా రాసేవరా, ఎంత బాగా రాసేవని ఒక్కొక్క లైన్ వివరిస్తారు. అలా ఎనీ లిరిక్ రైటర్ రాసినా కూడా సో ఆయన నుంచి ఒక ప్రశంస రావడం అంటే ఇంకా మనకు ఆల్మోస్ట్ ఒక ఆస్కర్ అవార్డు వచ్చినట్టు. సో అండ్ ఐ ఫీల్ ఇస్ టూ యంగ్ టు మనల్ని ఇలా వదిలేసి వెళ్ళడం, చాలా త్వరగా వెళ్ళిపోయారు. బట్ ఆయన పాటలు ఆయన లిరిక్స్ ఆయన మనకు నేర్పిన లాట్ ఆఫ్ టీచింగ్స్ మనతోనే ఉంటాయి. బట్ ఇంకా అంటే రాకింగ్గా సాంగ్స్ రాస్తూ అదరగొడుతున్న టైంలో ఆయన ఇప్పటికీ ఇలా అదరగొడుతూనే ఉండేవారు. యాక్చువల్గా ఇంకా చాలా రాయాల్సినవి మనం వినాల్సినవి ఉంది. ఇప్పుడు కూడా ఇప్పుడు సినిమాలు మళ్ళీ స్టార్ట్ అయిన వెంటనే ప్రతి సినిమాలో పాటలు రాయాలంటూ అన్నాను. ఆయన ఎప్పుడు మళ్ళీ మన కాంబినేషన్ రాస్తూనే ఉన్నారు. మొన్నైతే ఎత్రికి ఒక సాంగ్ రాయాలని చెప్పి అనిల్ నేను మాట్లాడుకుని అనిల్ వెళ్ళి అనిల్ గారు వెళ్ళి కలవడం కూడా జరిగింది. నేను హైదరాబాద్ వచ్చిన ఇద్దరం కలుద్దాం ఆయన్ని అనుకున్నాం. బట్ అన్నీ ఇలా నిరాశగా మిగులుతాయి అనుకోలేదు. బట్ ఎనీవేస్ ఈజ్ అ గ్రేట్ లెజెండ్, గేవ్ అస్ సో మచ్ టు రిమెంబర్. మే హిస్ సోల్ రెస్ట్ ఇన్ పీస్.